పీఆర్పీ అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు దాన్ని. పీఆర్పీ అని ఏం చేస్తారంటే పేషెంట్ బ్లడ్ నుంచి తీసుకొని సెంట్రిఫ్యూగేషన్ ఒక ల్యాబ్లో ఒక పంపించేసి అక్కడి నుంచి ప్లేట్లెట్స్ తీస్తారు, దాన్ని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తారు మోకాల్ జాయింట్లో. అండ్ స్టెమ్ సెల్స్ అనేది కూడా సంథింగ్ సిమిలర్, ఆ పేషెంట్ నుంచే సెల్స్ తీసి మళ్ళీ నీ జాయింట్లో ఇంజెక్ట్ చేస్తారనమాట. సో ఆ లాజిక్ ఏంటంటే, దాంట్లో రీజన్ ఏంటంటే, ఆ సెల్స్ మళ్ళీ ఆ కార్టేజ్ ఆ గుజ్జు ఏదైతే అరిగిందో దాన్ని మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి ట్రై చేస్తారనమాట. ఇప్పుడు వరకు అది ల్యాబ్లో కొన్నిసార్లు ప్రూవ్ అయింది, కానీ ఇప్పుడు వరకు రియల్ హ్యూమన్స్లో ప్రూవ్ అవ్వలేదు స్టెమ్ సెల్స్ అన్నది. పీఆర్పీ అయితే స్టడీస్ ఉన్నాయి, స్టెమ్ సెల్స్ అన్నది ఇప్పటివరకు ఎక్కడ ఈవెన్ యూఎస్లో కూడా ఎఫ్డీ అప్రూవల్ రాలేదు. కొందరు చేస్తున్నారు, ఐ డోంట్ డినై, వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయేమో, కానీ మా దగ్గర అంత ఎక్స్పీరియన్స్ లేదు. నాకు తెలిసి ఇప్పటివరకు అమెరికాలో కూడా అది అప్రూవల్ రాలేదు ఆ ట్రీట్మెంట్కి. సో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, కానీ ఇంకా ఎక్స్పెరిమెంటల్ ఫేజ్లో ఉంది, ఇంకా కంప్లీట్గా కన్ఫర్మ్ అవ్వలేదు అది ఎంత ఎఫెక్ట్ ఉందో లేదో అని చెప్పేసి. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.